హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవ ప్రాపర్టీస్. నేను ఉంటున్నాను అండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మా పీపీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఉన్నానండి, పంటకా రోడ్లో. ఇప్పుడు ఈ వీడియోలో మనకి ఒక చక్కటి 2 BHK ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చినాయి. రోజుకి 2 ఫ్లాట్లు ఉంటాయండి, ఈస్ట్ ఫేసింగ్ మరియు నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్. ఇక్కడైతే నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ 2 ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి, సెకండ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే ఇప్పుడు ఆ ఫ్లాట్ అనేది చూపిస్తానండి ఫ్రెండ్స్. ఇది ఫ్లాట్కి మధ్యలో ఉండే కామన్ కార్డర్ ఏరియా అండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫ్లాట్కి కూడా ఆపోజిట్ డోర్స్ లేవు, ఒక సైడ్ ఈస్ట్ ఫేసింగ్ ఇంకో సైడ్ నార్త్ ఫేసింగ్ ఉంటుంది. అలాగే లిఫ్ట్ కూడా చివరి ఇచ్చారండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సెంటర్లో ఇచ్చారు, పైకి వెళ్ళాలన్నా కిందకి వెళ్ళాలన్నా యాక్సెస్ ఈజీగా ఉంటుంది. అలాగే స్టేర్ కేస్ మరియు మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు, ఎస్ఎస్ రైడింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఫ్లాట్ దగ్గరికి వచ్చానండి ఫ్రెండ్స్. ఇది ఫ్లాట్కి సింహద్వారం అండి, మెయిన్ ఎంట్రన్స్. కంప్లీట్ టేక్ వుడ్ యూస్ చేయించి మంచి డిజైన్తో చేయించారు, అలాగే బ్రాస్ హ్యాండిల్ ఇవ్వడం జరిగింది, లాకింగ్ సిస్టమ్. అలాగే ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, విండో అయితే ఫుల్ లెంత్ విండో, ఆల్మోస్ట్ ఫుల్ లెంత్ విండో అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చుట్టూ కూడా బార్డర్ అనేది టేక్ వుడ్తో చేయించారండి. ఇప్పుడు ఫ్లాట్ లోపల చూద్దామండి ఫ్రెండ్స్. ముందుగా మీకు లివింగ్ ఏరియా చూపిస్తున్నానండి. ఇదంతా లివింగ్ స్పేస్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 16x12 SFT వరకు లివింగ్ స్పేస్ అయితే ఉంది. అలాగే ఇక్కడ చూడండి చక్కటి టీవీ వాల్ యూనిట్ అనేది డిజైన్ చేయించడం జరిగింది, పెద్ద టీవీ వాల్ యూనిట్ వచ్చింది. అలాగే ఇక్కడ డిస్ప్లే యూనిట్ వచ్చింది, దాని చుట్టూ కూడా మీరు రోప్ లైట్స్ అప్లోడ్ చేయొచ్చు. అలాగే పైనుంచి కూడా ఎల్ఈడి డ్రాప్లెట్స్ అనేవి వచ్చినాయి, మీరు చూస్తున్నారు కదా. ఇది టోటల్ మన ఫ్లాట్కి వచ్చిన లివింగ్ స్పేస్ అండి. ఇది 16x10 SFT వరకు ఉంది, చక్కగా స్పేషియస్ ఉంది లివింగ్ ఏరియా. అలాగే సీలింగ్ వర్క్ కూడా మీరు గమనించవచ్చు, సింపుల్ డిజైన్ చేసి చాలా చక్కగా ఉంది. నెక్స్ట్ వచ్చే వాటికి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఆర్చ్ ఇక్కడ వాటి ప్రొవైడ్ చేశారు డైనింగ్ స్పేస్ దాంట్లో. ఇక్కడ వచ్చే వాళ్ళకి మనకి డైనింగ్ స్పేస్ వచ్చిందండి, ఇది డైనింగ్ ఏరియా. అలాగే ఇక్కడ క్రాకరీ యూనిట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇది ఓపెన్ కిచెన్ స్టైల్ వచ్చింది ఫ్రెండ్స్, ఇది ఓపెన్ కిచెన్ టైప్ సెమీ మోడల్ కిచెన్ ఇవ్వడం జరిగింది. కిచెన్ కూడా సెమీ మోడల్ కిచెన్ వచ్చింది. అలాగే పైన కూడా కంప్లీట్ స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేశారు, అది కూడా మీరు గమనించవచ్చు. ఇక్కడ కూడా డిజైన్ కోసం 2 LED డ్రాప్లెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు, 2 లైట్స్. ఫ్రెండ్స్ ముందుగా అయితే మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. ఇది వచ్చేవాడి మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి. మాస్టర్ బెడ్రూమ్ లో వాటర్ వచ్చేవాడికి స్లైడింగ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, చూస్తున్నాం కదా స్లైడింగ్ డోర్స్ వచ్చినాయి మాస్టర్ బెడ్రూమ్ కి. షెల్ఫ్కి స్టోరేజ్ స్పేస్ కానీ లోపల లోతు కానీ చాలా చక్కగా వచ్చింది. పైన హైడ్రాలిక్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది, చూస్తున్నారు కదండి. ఈ విండోస్ కూడా టేక్అవుట్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు, ఈ గుమ్మాలు కూడా టేక్అవుట్ గుమ్మాలు అయితే ఇచ్చారు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ అయితే మనం సెకండ్ బెడ్రూమ్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇదైతే కిడ్స్ బెడ్రూమ్ అండి, సెకండ్ బెడ్రూమ్ వచ్చింది. సెకండ్ బెడ్రూమ్ లో కూడా స్టోరేజ్ వచ్చేవాడికి ఇక్కడ వాటర్ దీనికి ఇవ్వడం జరిగింది, స్లైడింగ్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. వాటర్ దీనికి స్లైడింగ్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఇక్కడ కూడా స్టోరేజ్ స్పేస్ అనేది సఫిషియెంట్ స్టోరేజ్ స్పేస్ వచ్చింది. నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్ వచ్చేవాడికి బాత్రూమ్ బయట ఈ సైడ్ వచ్చిందండి. అలాగే ఇక్కడ ఒక చిన్న బాల్కనీ లాంటిది కూడా వచ్చింది. ఈ సైడ్ వచ్చేవాడికి కిడ్స్ బెడ్రూమ్ బాత్రూమ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, వాష్రూమ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇదైతే వాష్ ఏరియా వచ్చిందండి. ఇది మన డైనింగ్ కి కిచెన్ కి పక్కనే వచ్చింది వాష్ ఏరియా. అయితే ఇక్కడ మన యూటిలిటీకి మొత్తం మన వాషింగ్ మిషన్ అన్ని ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చాడు ఫ్రెండ్స్. చూసారు కదండి చక్కటి 2 BHK ఫ్లాట్, మనకి పీబీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్ వస్తుంది, పంటకాల రోడ్లోకి వస్తుంది ఈ ఏరియా. మనకి బందర్ రోడ్ కూడా వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పొచ్చు, ఒక 100 నుంచి 150 మీటర్స్ దూరంలో ఉంటుంది ఈ ప్రాజెక్ట్. చాలా చక్కగా ఉన్నాయి ఫ్లాట్స్. అయితే మనకి ఇది టోటల్ వచ్చేవాడికి 1200 SFT వస్తుందండి. ప్లింత్ ఏరియా అయితే 861 SFT వస్తుంది, యూడిఎస్ 42 గజాలు వస్తుంది. ప్రైస్ అయితే 53 లక్షలు విత్ కాంపౌండ్ వర్క్ చెప్తున్నారండి, వితౌట్ అయితే 50 లక్షలు చెప్తున్నారు. ప్రైస్ నెగోషియేషన్ ఉంటుందండి. అయితే ఈ లైట్స్ అయితే ఏది ప్రొవైడ్ చేయట్లేదండి, లైట్స్ అయితే మనం పెట్టుకోవాలి. ఈ కాంపౌండ్ వర్క్ అయితే మాత్రం చూపిస్తా అంటున్నారు. సో ఈ ప్రాపర్టీ ఒకే నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇచ్చానండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్, మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.